యోగాపై విస్తృత ప్రచారమే లక్ష్యంగా ఈ నెల 13న జిల్లాలో ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గీతం యూనివర్సిటీ అప్లైడ్ సైకాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ కె సురిత తెలిపారు. స్థానికంగా గురుచాడ స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ యోగా ప్రశస్త్యాన్ని ప్రయోజనాలను వివరించారు. శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు యోగా ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. యోగాను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి ఏటా జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సామరస్య జీవన విధానమే లక్ష్యంగా యోగాపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించేందుకు 100 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా 39వ రోజు ప్రచార కార్యక్రమం విజయనగరంలో మే 13న జరుగుతుందని తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ మొరార్జీ దేశాయ్ యోగ జాతీయ సంస్థ ఆధ్వర్యంలో జరిగే యోగా దినోత్సవంలో భాగంగా యోగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారని తెలిపారు. దీనిలో భాగంగా విజయనగరంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విజయనగరం, విశాఖపట్నం నగరాలను మాత్రమే ఎంపిక చేయడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. మే 13వ తారీఖున ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు విజయనగరం కోటలోని మోతీమహల్లో జరిగే ఈ ప్రత్యేక యోగా కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థలు, యోగా శిక్షణ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ సునీత విజ్ఞప్తి చేశారు. ప్యాకేజెస్ తోటి యోగా మనం అందరికి నేర్పించగలుగుతాం. సో ఇది శారీరకమైన ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడమే కాకుండా మానసికంగా కూడా యోగా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మన అటెన్షన్ని, ఫోకస్ని పెంచి మన సెల్ఫ్ అవేర్నెస్ అంతా పెంచడం ద్వారా మనకి మన మీద కంట్రోల్ పెరుగుతుంది. అలాగే మన మనసు మీద మనకి కంట్రోల్ కూడా పెరుగుతుందండి. సో ఇది అద్భుతమైన టెక్నిక్. ఇది మన అందరూ తెలుసుకోవటం కాకుండా మనం ప్రాక్టీస్ చేయాలి అనేసి ఈ 100 డేస్ కౌంట్డౌన్ ప్రోగ్రామ్ పెట్టారండి. ఓన్లీ 21 జూన్ చేయటమే కాకుండా 100 డేస్ ముందు నుంచి కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చేశారండి. అది యోగా ప్రోగ్రామ్ అండి. దీనికి అందరూ, నేను చెప్పాను కదా, హార్మోనియస్ లివింగ్ చాలామంది ముందుకు వచ్చారు. ఏంటి, ఈయన డాక్టర్ సిహెచ్ శ్రీకృష్ణ అండి. ఈయన అకాడమీ ఆఫ్ యోగా కాన్షియస్నెస్లో అసోసియేట్ ప్రొఫెసర్. అలాగే డాక్టర్ రవి గారు యోగా కాన్షియస్